ఏమీ రాదు, నేను అసలు పాట రాయాలని కూడా అనుకోలేదు. అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను మాట్లాడుతున్నాను బ్రదరు. తప్పకుండా మీరు మాట్లాడాలి, మీరు ఎక్కడికి వినాలని ఆశపడతాను నేను. అయితే 3వ రోజుకల్లా పాస్టర్ గారు పాట రాయమండం, నేను రాయడం, దేవుని దయవల్ల అది రికార్డ్ అవడం, యూట్యూబ్ లో పెట్టడం, అన్ని చకచకా జరిగిపోయాయి. 2వ పాట కూడా రికార్డ్ అయింది. అంటే నాలో నేను అసలు పాట రాయగలనా అనేది కూడా నాకు తెలియని నన్ను నాలో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నన్ను చెక్కుంటూ వచ్చారు. ఈ రోజున నేను ధైర్యంగా పాట రాయగలను అనే స్థితిలో నన్ను ఉంచారు బ్రదర్ మీరును శాలేం గారు. లేదండి, అనేకమంది అదే దాని గురించి చెప్తాను నేను. ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రభాకర్ అన్న ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తారు. అన్న ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి తెలుగు పాటలు రాయేటటువంటి వర్క్షాప్ని దీవించి మరి ముందుకు కొనసాగేటటువంటి భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి ప్రభా. మరి రేపటితో ముగియనున్నటువంటి కార్యక్రమం, మరి కొత్తగా పాటలు వ్రాసేటటువంటి బిడ్డలకి సహాయకారిగా ఉండేటట్టుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి తమ్ముడు రాజేష్ గారికి, అదేవిధంగా శాలయం గారికి, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే నడిపించండి, కావలసినటువంటి సహాయాన్ని అనుగ్రహించండి. మరి తండ్రి ప్రభా, మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము ఏ కార్యక్రమం నిర్వర్తించినా ప్రభా, అది నీ మహిమార్థమే జరపడానికి కృపచూపి కనికరించమని, ఈ కార్యక్రమాన్ని అంతటినీ దీవించమని, మరి ఈరోజు జరగనటువంటి కార్యక్రమాన్ని అంతటినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామను వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. యా, మేరీ గారు మాట్లాడుతూ నన్ను చెక్కారు అంటున్నారు. నేను ఒక స్టోరీ ఒకటి చదివాను, మీరు కూడా చదివే ఉంటారు. అది ఒక శిల్పి అంటాడంట, ఆయన ఒక మంచి విగ్రహం చెక్కాడు అనమాట, చాలా బాగుందని అందరూ పొగిడారంట. పొగిడితే ఆ శిల్పిని అన్నారంట, ఏమండి మీ అనుభవం చెప్పండి, ఈ శిల్పం చెక్కడంలో ఇది ప్రపంచ విఖ్యాతి చెందిన శిల్పం అయిపోయింది, ఇంత గ్రేట్ స్కల్ప్చర్ మీరు చేయడానికి గల రీజన్ చెప్పండి అంటే, ఆయన అన్నాడంట, నేనేం చెక్కలేదండి, దాంట్లోనే ఉంది ఆల్రెడీ ఆ విగ్రహం, ఆ బొమ్మ, నేను అక్కర్లేదు మాత్రం పక్కనకి తీస్తాను అంతే అన్నాడంట. ఏం చేశాడండి, పనికిరాని వాటిని పక్కన తీశాడు, మిగతా లోపల ఉందంట ఆల్రెడీ అది. సో ఇప్పుడు మీలో కూడా ఆ తలాంత్ ఉంది, జస్ట్ ఏది చేయకూడదు అది తీసాం మేము పక్క, అంతే. నేను చేసింది ఏమీ లేదు దీంట్లో, ఏమండి నిజంగా అది కరెక్ట్. అది దేవుడు మీకు ఆ తలాంత్ ఇచ్చాడు, అది దేవునికి మీకు కృతజ్ఞత చెల్లించాలి. ఈ విషయం మీరు రాయడం అనే తలాంతుని దేవుడు మీలో పెట్టాడు, ఇంతకాలం అది మరుగున పడి ఉందేమో, బట్ ఈవేళ దీపస్తంభం మీద పెట్టబడింది అంతే కదండి. ఇంతకాలం అది ఎక్కడుంది, కొంచెం కింద, ఇంతకాలం అది కొంచెం కింద మూత పెట్టబడి ఉంది, ఇప్పుడు తీసి దీపస్తంభం మీద పెట్టబడింది. దేవునికే మహిమ కలుగును గాక, అమ్మే. నేను కూడా అండి, చెప్పండి సార్. నేను కూడా నాకు చదువు పెద్దగా లేదు, నేను బిహెచ్పిలో రిటైర్డ్ అయ్యాను. అవును, అయితే నేను 4-5 పాటలు రాశాను, కానీ ఎత్తి ప్రాస గురించి రాక అక్కడే పెట్టానండి. అది పెట్టి నేనే పాడుకునేవాడిని రాగం ఒకటి. కానీ మీరు ఎత్తి ప్రాసల గురించి చెప్పి అంటే నాకు ఎత్తి ప్రాసలు అనేది అప్పుడు చదువుకున్నప్పుడు గుర్తుంది, ఏ విధంగా అనేది మాకు తెలియదు, వాడకం తెలియలేదు. వాడక అది మొన్న మీరు చెప్పిన తర్వాత ఆ ఎత్తి ప్రాసలు అంతే ప్రాస పెట్టి ఆటలని సవరించినాక అవి చాలా బాగున్నాయని చెప్పి బాగా స్తోత్రం, దేవునికే స్తోత్రం. ఒకటి రికార్డుకి ఇచ్చాము, ఇంకొకటి ఏమో. వండర్ఫుల్ వండర్ఫుల్ కదా, మరి చూడండి ఎంత ఆనందంగా ఉందో మనకి.
ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి ఎప్పుడు రాకపోతే అమ్మో ఎలా ఉంటుందో ప్రయాణం అనుకుంటాం. ఒక ఐదారు సార్లు అటు ఇటు వెళ్ళొచ్చు అనుకోండి, నాకు ఎవరు అక్కర్లేదమ్మా, నేను ఒకటే వెళ్ళిపోతాను, ట్రైనింగ్ ఇంజనీర్ చాలు అంటారు. నేను పూర్వము లల్లాయి పాటలు మా తాతగారు నాకు నేర్పేవారండి. ఓహో, ఆ పాటలు పాడేవాడిని ప్రభుని 85లో తెలుసుకున్న తర్వాత నేను ప్రభు గురించి మామూలు అందరు రాసిన పాటలు చక్కగా పాడటం మాత్రం దేవుడు ఒప్పించాడు. ఇప్పుడు నేను ఆ పాటలతోటే ఉంటుంటాను. ఇంతకుముందు మీరు రాసేవారు, ఇప్పుడు పాడేవారుగా మారారు. అంతకుముందు కూడా అంతకుముందు పాడేవారు, ఇప్పుడు రాసేవారుగా మారారు. సూపర్ అండి, కొంచెం ఇవన్నీ ఇడమరి చెప్పిన తర్వాత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ అండి ఇవన్నీ కూడా మాకు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా ఉన్నారండి అలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు? అమృతరాజు గారు ఏమైనా చెప్తారేమో చూస్తున్నాం మేము. ఇంకా అన్మ్యూట్ చేసుకోవాలి సార్. చెప్పండి సార్. నాకు నాతోటి విద్యార్థులకు నాకు వాక్యోపదేశంలో పాటలు రాయడంలో సలహాలు ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టినటువంటి రాజా రాజేష్ గారు, శాలెం ఇజ్రాయెల్ గారికి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా అయితే నా విద్యాభ్యాసం అంతా కూడా భద్రాచలంలో జరిగిందండి. నేను అప్ టు 12th క్లాస్ భద్రాచలంలోనే చదివాను. దానికి కారణం మా అమ్మగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా అక్కడ చేసేవారు. అప్పుడు అది తూర్పుగోదావరి జిల్లాలో ఒక తాలూకా హెడ్ క్వార్టర్ ఏమండి, అది నా నేపథ్యం. 12th క్లాసు ఫెయిల్ అయ్యాను. మ్యాథమెటిక్స్ తక్కువ మార్కులు వచ్చాయి, 2 మార్కుల్లో తక్కువలో నేను ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత నా జీవితం చంద్రవందరగా అయిపోవడం జరిగింది. అంటే అక్కడ భద్రాచలం గోదావరి నది మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఒక సూపర్వైజర్గా చేశా. దాని తర్వాత నేను మామూలుగా ఈస్ట్ గోదావరికి రావడం జరిగింది. అమ్మగారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ వాక్యం పాటలు లిరిక్ రైటింగ్ నేర్చుకోవడం ఈ సందర్భంలో నాకు ఈ ఆలోచన దగ్గర దగ్గర మీరు ఒకసారి ఒక మా మాటల సందర్భంలో మీరు అన్నారు, ఒక పాటని ఆధారంగా తీసుకుని ఆ ఛాయని ఆధారంగా తీసుకుని మీరు మీ ఆలోచనని అక్కడ కాగితం మీద పెట్టినట్టయితే మీరు అది తరచూ మీరు ఎక్సైజ్ చేసినట్టయితే ఆలోచనలు ఇంకా కూడా రెక్టిఫై అవుతాయి, మీరు తద్వారా మీరు డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి. అదేవిధంగా నేను చాలా కాలం క్రితమే నాకు ఆలోచన పుట్టింది, కానీ అది ప్రాక్టీస్లో నేను పెట్టల. అయితే ఇక్కడ కాలం జరిగిన గతం జరిగిపోయింది. ఇక్కడ BHPలో వద్ద సర్వీస్ అయిపోయింది. అయిన తర్వాత మన శాలేయం ఇజ్రాయెల్ గారి ద్వారా బైబిల్ ట్రైనింగ్ కూడా అవ్వడం జరిగింది. అయితే ఆయన ద్వారా అందరికీ శుభవార్త కార్యక్రమంలో సంవత్సరం పాటుగా ఆయనకి వెను వెంటనే నేను ఉండడం, నాకు అవకాశం కలిగించడం, సంవత్సరం కూడా ఎవరు ఫస్ట్ అటెండెన్స్ ఎవరయ్యాయంటే అమృతరాజు ఈజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసి మెచ్చుకోవడం. అంటే ఇదంతా జరిగింది. ఇదంతా కూడా మీకు కూడా ఆయన గారు ఒకసారి చెప్పారు. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్పవలసినటువంటి ఆశ్చర్యకార్యం ఏమిటంటే, ఇప్పుడు మన బ్రదరు ప్రభాకర్ గారు ఒక నిన్న మొన్న క్లాసులో చెప్పారు ఏమిటి, ఆయనకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు, 1 గంట వరకు నాకు ఆలోచనలు తొలిచినాయి అని చెప్పేసి ఆయన చెప్పింది. అన్న మీరు ఒకసారి అది చెప్పండి, చదవండి అని చెప్పేసి అన్నారు. మీరు అది విన్న తర్వాత నాకు మనసులో పురుగు మెదిలినట్టు అయ్యింది. అయితే అయ్యి నేను ఒక చిన్న పల్లవి రాశా. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పవలసింది చెప్పేటువంటి
ఆ విశ్లేషిస్తమైనటువంటి ఆ భావన ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే ఏమండి అభ్యాసమే కూసు విద్య అని మన తెలుగులో ఒక నానుడి ఉంది అన్లెస్ ప్రాక్టీస్ ఇప్పుడు ఒక చేతి కష్టం చేసుకుని ప్రతి బ్రతికేవాడైనా ఒక శిల్పకారుడైనా ఏమండి ఒక లెక్కల మాస్టర్ అయినా ఒక సైంటిస్ట్ అయినా ఎవరైనా సరే ఆ చేసే పని లో ఇంప్రూవ్మెంట్ కావాలంటే తప్పనిసరిగా ఆ పని కంటిన్యూ చేయాలి చేస్తుంటే అందులో ఉన్నటువంటి మెలకువలు ఏమిటో అవగాహనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అయ్యా అయితే అది చదువుతానండి అదే విధంగా అదే నాకు మనసులో నాకు జరిగింది ఈ కార్యం నేను చదివిన రాసినటువంటి ప్రభాకర్ గారు వచ్చేసారు ఇంద్ర ప్రభాకర్ గారు వచ్చేసారు మీరు చదివిన తర్వాత టైం ఆయనకి ఇద్దాం అలాగే తనువులు శాశ్వతమని గ్రహించు తనువులు శాశ్వతమని గ్రహించు అశాశ్వతమని గ్రహించు తగవులు తగదు తలంపులు మార్చుకో ఓకే మనువులు మనవులు వినే దేవుడు మనకున్నాడు విను మనస విలువైన సూచన మనవులు వినే దేవుడు మనకున్నాడు విను మనస విలువైన సూచన కాలజాలములో కనులు కానక కలుష కార్యములు కనులు తెరచి పలు పాటలు పట్టుగొమ్మయ్యావు పలు పాటలకు పట్టుగొమ్మయ్యావు మేలుకో ఇప్పటికైనా నా సోదర కోలుకో కాలజాలములో కనులు కానక కాలజాలం అంటే ఏంటండి కాలజాలం అంటే టైం పాసింగ్ ఉందండి కాలజాలం అంటే కాలం నడుస్తూ ఉంటుంది కదా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ ఎ రివర్ అంటే కాలజాలం అనే పదప్రయోగం విన్నట్టుగా లేదు అందుకని అడుగుతున్నారు ఓకే మన దగ్గర ఎండూరి ప్రభాకర్ గారు వచ్చేసారు సమయం వారికిద్దాం అయ్యా ఒక్క మాట గుడ్ ఈవినింగ్ సార్ కాలజాలము అనే పదప్రయోగం ఉందండి అన్మ్యూట్ చేసుకో సార్ అయ్యా కాలజాలం అనే పదప్రయోగం ఉందా ఈ లోపు నేను చూస్తాను మీరు మాట్లాడండి పర్వాలేదు ఈ లోపు నేను చూస్తాను అవును ఇప్పుడు అంటే ఇందాక తమరు అన్నారు మాట అదే మీరు అన్న మాట ఆయన అన్నారు ఏంటంటే మనం రాస్తూ ఉంటే అది పర్ఫెక్షన్ గా దిగిపోతుంది తర్వాత పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అని సో ఇటువంటి ప్రయోగాలైనా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు సాహిత్యంలో సార్ అరణవ్వు అనే పదం అసలు లేనే లేదు అరణవ్వు సినిమాలో ఇచ్చారు అంచేత జాలము అనే పదం ఉంది కానీ ఈ రెండింటి కొన్నిసార్లు మనకు తెలియకుండానే మిక్స్ అవుతుంటాయి కొన్ని పదాలు సమాసం అయితే లేదులే లేదు కదా నో ప్రాబ్లం అది బాగానే ఉంది కాల ప్రవాహం లేకపోతే కాలచక్రం అని ఈ వాహన చెప్పండి అన్న ప్రభాకర్ అన్న చెప్పండి కాలజాలం అనే పదం ఉంది ఆశ అనే అర్థం ఆశ అనే అర్థంతో వచ్చిందా కృష్ణ అనే అర్థం కూడా ఉంటది కాలజాలం అండి కృష్ణ కోరిక నేను చూస్తాను చూస్తాను జాలం అంటే మనకు తెలుసు వెరీ గుడ్ ప్రభాకర్ గారికి అభినందనలు బాగా అభినందనలు సార్ ముందే ఫస్ట్ చెప్పేశారు సార్ అంటే నేను అంటే మనకి అంత అవసరం రాలేదు అంత నేర్చుకోవాలి అంతే 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 చర్చ జరిగింది కాబట్టి పదాన్ని పరిచయం చేసిన ఆయన్ని అభినందిద్దాం
అందరూ కలిపి అమృతరావు గారికి చెప్తాం సార్. ఇప్పుడు తమ్ముడు అదా రాజేష్ గారు చెప్పండి. నాకు నిన్న మామూలుగా కుటుంబాన్ని గురించి ఆలోచించేటప్పుడు మా తాతగారికి నాకు పుట్టిన మనవడు ఏమవుతాడు అనేది ఒక సందేహం వచ్చింది. ఓకే, మా తాతగారికి నా కొడుకు ముని మనవడు అవుతాడు. అవును, ముని మనవడికి పుట్టిన వాడు ఏమవుతాడు అనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది. ఓకే, ఆలోచన వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఉందండి, దాన్ని చూస్తే ఇని మనుమడు అనేటువంటి మాట తగిలింది. ఏదండి ఇని మనుమడు? ఇని 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 ఆ ఇని మనుమడు అనేటువంటిది తెలుగులో అసలు మనకు తెలియదు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, మా తల్లిగారు చెప్పినప్పుడు ఒకసారి విన్నాను నేను కుటుంబ సంబంధాల గురించి అని దాన్ని పేర్కోవడం జరిగింది. ఓకే, అలాగా కొన్ని పదాలు వినటువంటి వాటిని కూడా మనం తెలుసుకోవడం మనకి మంచిది. ఇప్పుడు నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, అమృతరాజు గారి దగ్గర భాషకు కౌశల్యం చాలా ఉంది. ఆయన చాలా మంచి మంచి పదాలు వాడతారు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఆయన అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. నేను పదే పదే చాలా సార్లు కూడా చెప్పాను అన్నమాట. లాస్ట్ టైం చెప్తూ నాకు ఎప్పుడు చూసినా అమృతరాజు గారి మీద వెళ్ళిపోతుంది నా ఫోకస్ అని చెప్పాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన దగ్గర భాష పదాలు ఉన్నాయి, పరిచయం చేశారు. దానికి అర్థాన్ని మన ప్రభాకర్ గారు చెప్పారు, తృష్ణ కాలజాలం అంటే తృష్ణ కోరిక ఆశ దాహం ఇటువంటి పర్యాయ పదాలు అన్ని దానికి ఉంటాయి. అంటే ప్రభాకర్ గారు అనేటువంటిది కూడా మరి మనం లేదో నాకు తెలియదు. ఎందుకు ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు మనకి పర్లేదు. ఇప్పుడు ముని మనవడు తర్వాత వచ్చినటువంటి మనవాడిని ఇని మనవాడు అంటారండి. అవునవును, అంటే బంధుత్వంలో మనకి కనిపించేటటువంటి బంధుత్వాలు కేవలం 6 జనరేషన్స్ కనిపిస్తాయండి బంధుత్వంలో. హలో, ఏడు జనరేషన్స్ కనిపిస్తాయండి బంధుత్వంలో. ఆ తర్వాత మనకి ఎక్కడ దొరకవు తర్వాత. తాత్పర్యంలో కానీ మామూలుగా కూడా ఎక్కడ ఈవెన్ అసలు హ్యూమన్ జనరేషన్ లో కేవలం 7 తరాల వరకే మనకి బంధుత్వం కలుస్తుంది. కాబట్టి ప్రభాకర్ గారు అన్నది కరెక్టే, అది ఇని మానవుడు అనేది కరెక్ట్. అది నేను నాకు కూడా తెలుసును. బట్ ప్రభాకర్ గారు చిన్న రిక్వెస్ట్, అది మనం ఈ కాలజాలం ఎందులో ఫైండ్ అవుట్ చేస్తారు అది నాకు అంత ఐడియా. చూద్దాం అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పలేను, నేను కూడా చదివింది ఏదో సందర్భాల్లో మనం చదువుతా ఉన్నప్పుడు కనపడుతుంది కదా. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఎలాంటిది అంటే తమ్ముడు రాజేష్ లాంటిది. నేను ఎకనామిక్స్ చదివాను, మ్యాథమెటిక్స్ కూడా చదివాను. అయితే చిన్నప్పటి నుంచి నాన్న ఈ సాహిత్యంలో ఉన్నారు, సంగీతంలో ఉన్నారు, ఆయన పరిచర్యలో ఉన్నారు కాబట్టి ఆయన మమ్మల్ని అనేక విధాలుగా ఎంకరేజ్ చేశారు. ఏ సందర్భం వచ్చినా నాన్న పాట రాయి అనేవాడు, ఆయన రాదు నన్ను రాయమని చెప్పేవాడు. ఆ విధంగా రాయడం మేము మాకు మేమే స్వరాలు సంగీతం చేసుకోవడం, ఆయా సందర్భాలు పాటలు రాసుకోవడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఆయన స్వయంగా ఆయన రచయిత కాబట్టి ఆయన చాలా పాటలు రాస్తా ఉండేవాళ్ళు. దాన్ని బట్టి వచ్చింది తప్ప మేము భాషా పండితులు ఏమీ కాదు. కాకపోతే మనకి ఏమవుతుందంటే బుక్స్ చదివినప్పుడు, నేను అదే చెప్తా ఉన్నాను, బుక్స్ చదివినప్పుడు మనలో భావావేశం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అది ఆలోచనలు వచ్చినప్పుడు పేపర్ మీద పడితే కవులు అవుతాం, లేకపోతే శ్రోతలు పాఠకులం అవుతాం. అంటే తేడా, అంత మించేం లేదు. ఓకేనండి. మరి నిన్నటి దినాన మరి ఎండూరి ప్రభాకర్ గారు మనకి కొంత సబ్జెక్ట్ చెప్పడం జరిగింది.
దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా ఈ సమయాన్ని ప్రభాకర్ గారికి ఇస్తాను. చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి. ఇప్పుడు మన ప్రభాకర్ గారు చెప్పినట్టుగా కవి ఏదైనా ఒక కావ్యం రాయవలసి వచ్చినప్పుడు లేక పాట రాయవలసి వచ్చినప్పుడు ముందు మనకి స్టఫ్ ఉండాలండి. సార్ వినపడుతుందా? ఓకే, స్టఫ్ ఉండాలి అంటే ప్రోధి అంటాం తెలుగులో. ప్రోధి అంటే ఒక కుప్ప, పదాల కుప్ప ఉండాలి, రాశి ఉండాలి. మనం పొలాల్లో ధాన్యం రాసులు ఏ రకంగా కుప్పలుగా పోసుకుంటామో, ఇళ్లలో మనం ఆ పురిలో రాసులు కింద కట్టుకుంటామో, హృదయం అనే ఆ సంచిలో పదాల కుప్ప ఉండాలి. పదాల కుప్ప, పదాల రాసి ఉంటేనే మనం అవుట్పుట్ అవసరమైనప్పుడు ఆ పదాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు అవన్నీ రావాలి అంటే మనకి ఖచ్చితంగా ప్రభాకర్ గారు అన్నట్టుగా గ్రంథ పఠనం చాలా ప్రధానం. గ్రంథ పఠనం అంటే మీకు ఇప్పుడు కవి అన్నవాడు కేవలం తెలుగు పండితులందరూ కవులు అవరండి. మీరు చాలా చరిత్ర చూస్తే తెలుగు పండితులందరూ కవులు కాదు. అలానని చెప్పేసి పండితుడు తెలుగు పండితుడు అయితే భాష మీద కొంత అవగాహన ఉంటుంది కానీ వాళ్ళేం కావ్యాలు అందరూ రాయరు. శీలా వీర్రాజు గారు ఉన్నారు. శీలా వీర్రాజు గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి శీలా వీర్రాజు గారు అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు. అలానే శ్రీశ్రీ గారు ఉన్నారు. శ్రీశ్రీ గారు ఒక గుమస్త, ఆఫీసులో గుమస్త. ఆయన ఆఫీసులో గుమస్తగా ఉండి ఆయన అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు. ఏమైనా ఈ ఈ ప్లాట్ఫామ్ వల్ల ఒకటేంటంటే షాలేం ఇజ్రాయెల్ గారు, తాతపూడి రాజేష్ గారు మనం ఒక్కళ్ళలో వేసారా, ఇద్దరులో వేసారా, 10 మందిలో వేసారా అని ఇక్కడ ప్రధానం కాదు. విత్తనాలు అయితే మీరు వేయడం అద్భుతమైనటువంటి అభినందనీయమైనటువంటి విషయం. ఇప్పుడు చెప్పండి ప్రభాకర్ గారు. ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా విచారించేటటువంటి విషయం ఏంటంటే, అర్సాపూర్ లో క్లాస్ జరిగింది మనకి, డివి డానియల్ గారు, ఎండ్లూరు సుధాకర్ గారు కండక్ట్ చేసినప్పుడు, అప్పుడు డిఫరెంట్ డినామినేషన్స్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి యంగ్స్టర్స్ వచ్చాం మనం. అంటే అది ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఏమో అనుకుంటున్నాను నేను, 35 ఇయర్స్ బ్యాక్ మరి సంథింగ్. అదండి 87 88 అండి. ఎక్కడో ఉండలేదు, ఫైల్ ఉంది నా దగ్గర ఇప్పటికి. 88 సార్ అది. ఆ టైంలో పాల్గొన్నటువంటి వాళ్ళం అందరం కూడా యువకులుగా ఉన్నటువంటి వాళ్ళం పాల్గొన్నాం. పెద్దవాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు. ఈ కార్యక్రమంలో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉంటారని. నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యువకుల్లో ఆ ఉత్సాహం అనేటువంటిది ఉండి యువకుల్ని ఇంకా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. అది యువకులకి సమస్య ఏంటంటే టైం ఒకటి లేదు, రెండోది వాళ్ళ దగ్గర భాష మీద అభిమానం లేదు, ఆసక్తి అనేటువంటిది మెయిన్ లేదు. ఇప్పుడు తెలుగు భాష రాదు కదండి, అంతా ఇంగ్లీషే కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు రాదు, చదవడమే రాదు, కష్టం కదా. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అబాస్ పాల వాల్సి వస్తుంది అండి. అందుకని కానీ ఉన్నటువంటి వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు. బాసులు కాలేరు, అబాస్ పాలు అవుతారు అంతే. ప్రయత్నం అనేటువంటిది ఇన్ ఫ్యూచర్ ఫలిస్తుంది అన్న ఆశ. అవును, ఓకే. అంటే ప్రభాకర్ గారు సార్, నిన్న మీకు నేను చెప్పిన నోట్స్ ఏదైతే ఉందో అది అప్పట్లో డివి డానియల్ గారు, ఎండ్లూరు సుధాకర్ గారు చెప్పిన నోట్సే మీకు నేను చెప్పా. ఆ నోట్స్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను వాడుతూనే ఉన్నాను. రగడాలకు సంబంధించి ఆ నోట్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ నోట్స్ ని జాగ్రత్తగా దాచుకుని 87 అంటే ఇంచుమించు 33 సంవత్సరాల క్రితం ఎండ్లూరు సుధాకర్ గారు, డివి డానియల్ గారు, మన జోబు సుదర్శన్ గారు, వాళ్ళ మావయ్య గారు, విల్సన్ గారు, అరేంజ్ చేశారు. వాళ్ళు చెప్పిన
చెప్పండి. వాళ్ళు చెప్పిన నోట్స్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ నా దగ్గర ఉంది. అదే నిన్న మీకు చెప్పాను, అది రాసుకొని అంటే నేనేం సపరేట్గా రాసుకోలేదులే, అదే ఆ నోట్సే తీసుకొని మీకు చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధ్యమేనండి, మనకు దాని మీద అభిమానం. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి మీకు, అంటే నేను కొన్ని మాటలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు మన షాలెం ఇజ్రాయెల్ గారు ఉన్నారు. షాలెం ఇజ్రాయెల్ గారు నాకు ఒక పాతికేండ్ల నుంచి వారు తెలుసును. ఈ పాతికేండ్ల కాలంలో వారి ప్రసంగాలు నేను ప్రత్యక్షంగా ముఖాముఖిగా ప్రసంగాలు రెండు, ఆయన పాటలు చాలా ఉన్నాయి. పాటలు పాటల సంగతి కాదు, ప్రసంగాల సంగతి చెప్తున్నా. ఈ ప్రసంగాల్లో రెండు ఆయన ఏం చెప్పారో నేను డిట్టో చెప్పగలను ఇప్పటికే. అంటే ఒక ప్రసంగం ఒక ప్రసంగం 15 సంవత్సరాల క్రితం విన్నాను, ఇంకొక ప్రసంగం 8 ఏళ్ల క్రితం అది కూడా ఇంచుమించు 12 ఏళ్ల క్రితం విన్నాను. అంటే 15 ఏళ్ల క్రితం ఒక ప్రసంగం, 12 సంవత్సరాల క్రితం ఒక ప్రసంగం విన్నాను. ఆ ప్రసంగం రోజున ఆయన ఏ రకంగా ప్రిపేర్ అయ్యి మాట్లాడారో కూడా నేను చెప్పగలను. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండాలని చెప్తున్నాను నేను. ఆ ఇంట్రెస్ట్ ఉంటే అదొకటి. తర్వాత అది అంటే షాలెం ఇజ్రాయెల్ గారు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ కాలగమనంలో వాళ్ళు తర్వాత వెళ్ళిపోతే నాకు కొద్ది చింత కూడా ఉంది. తర్వాత మన తాతపూడి రాజేష్ గారి గురించి కూడా మీకు చెప్పాలి. తాతపూడి రాజేష్ గారు నాకు ఎలా పరిచయం అంటే, చెప్పొచ్చు ఒక మాట చెప్తున్నాను సార్ ఏమనుకోదు, నేను ఉప్పాడ కొత్తపల్లి ఏదో పని మీద వెళ్ళానండి. ఉప్పాడ కొత్తపల్లి పని మీద ఎందుకు వెళ్ళానంటే ఒక పాస్టర్ గారు నన్ను పిలిచారు, సభలో మాట్లాడమని వెళ్ళాను. వెళ్తూ ఉండగా ఆ ఊరు బయట ఒక స్కూల్ ఉంది. ఆ రోజుల్లో ఈ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ 1993 స్టోరీ చెప్తున్నా, 94. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉందండి, కాన్వెంట్. ఇంకా నాకు తెలిసి 1993 అప్పుడే ఆ కాకినాడలో ఆదిత్య పెట్టారు కొత్తగా, అంతే ఇంకేం పెట్టలేదు. ఆదిత్య శేషారెడ్డి గారు పెట్టకముందే అక్కడ స్కూల్ ఉంది పల్లెటూళ్ళలో. అప్పుడు కలుసుకున్నటువంటి రాజేష్ గారిని ఆయన చూశాను పరోక్షంగా. అబ్బా ఈయన ఎవరో పెట్టారంటే ఈయన పేరు చెప్పారు, బా అనుకున్నాను. ఆ తర్వాత ఆరాధన టీవీలో పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నాను. ఆరాధన టీవీలో లింక్ ఏ రకంగా మనకి శాటిలైట్ నుంచి వస్తుందో ఒక సైంటిస్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు ఆ రోజున బుర్రపాడైపోయింది, బాబో ఈయన ఇంత అంటే ఆ లింక్ ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా మనకి సిగ్నల్ ఇస్తుంది, ఆ సిగ్నల్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము అంటే ఇంకా అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పారు. ఇది ఈ స్టోరీ కూడా ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయింటుందేమో అండి. 4-5 ఏళ్ళు అయిందేమో? 8 ఏళ్ళు అయిందా సార్? అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఆయన మరి ఎకనామిక్స్ చదివారు మరి సైన్స్ చదివారు నాకు తెలియదు. ఇప్పుడు నెంబర్ వన్ సబ్జెక్ట్ కదా సార్, అప్పట్లో అంటే దేంట్లో సీట్ రాకపోతే బీకామ్ మిస్ చేసేవారు. అలా పరిస్థితి అంటే అందులో సాగాలి అన్నటువంటి అభినవేశంలో నేను ఉండాలి అన్నటువంటి కోరిక ఉంటే సార్ ఖచ్చితంగా వస్తుందండి, అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఈ టెంపో మీరు కొనసాగించగలిగితే రాబోయే 5-6 సంవత్సరాల్లో ఖచ్చితంగా మంచి పాటలు మీ దగ్గర నుంచి రాబట్టచ్చు. మీరు అవి సరళంగా లేవని బాధపడొద్దండి, అలానే కఠినంగా రాయమాకండి. సరళంగా ఉండాలంటే మీరు ఇప్పుడు పాటలు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు పాటలు అంటే విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దండి. యెహోవా నీవు నన్ను ప్రేమించుతున్నావు, నీ పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతలు చెల్లించును, బైబిల్లో ఉన్న పదాలను తీసుకొచ్చి నేరుగా ఒక స్వరంలో పెడుతున్నారు. ఆల్రెడీ ఒక ఆయన రాశాడు ఆ పదాలని, ఆయన హీబ్రూలో రాశాడు. హీబ్రూలో రాసిన దాన్ని లాటిన్లో రాశారు, లాటిన్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళా తమిళంలో రాశారు. ఫస్ట్ తమిళ బైబిల్ వచ్చిందండి మనకు, తమిళంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో తీసుకొచ్చారు. సరే మనకి అక్కడ ఫస్ట్ పేజీలో ఏముంటుందంటే ఆదిమ హీబ్రూ
గ్రీకు భాష నుండి నేరుగా తర్జుమా చేయబడింది అని అంటారు, కానీ వాస్తవానికైతే అన్ని పుస్తకాలు నేరుగా గ్రీకు హిబ్రూ భాష నుండి తర్జుమా చేయలేదు. అంటే చేయలేదంటే మనం నిందమవటం కాదండి, నిందమవటం కాదు, హీబ్రూ గ్రీకు భాషల నుండి తమిళవర్ణంకి తర్జుమా చేసినప్పుడు తమిళ పదాలు హీబ్రూ పదాలకు దగ్గరగా ఉన్న అంటే భావం దగ్గరగా ఉన్నదాన్ని బట్టి కొన్ని పుస్తకాలు తమిళ భాష నుండి తెలుగులోకి తర్జుమా చేశారు. అది తప్పు గురించి మనం మాట్లాడలేదు, విషయం చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడో రాసినటువంటి ఒక భక్తుడు రాసినటువంటి పదాలని ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అనే పదాన్ని నేరుగా తీసుకొచ్చి ఒక స్వరంలో పెట్టి అదే పాట కిందంటే ఇంకా పాట ఎందుకు అవుతుంది? అది అది పాట అవదు. ఇప్పుడు మనకి అంత్యప్రాసలో ఎవరైనా సార్ ఎటువంటి వారైనా ఇందాక ఒక ఎవరు ఆయన ఎవరు ఫస్ట్ కవిత చదివారు ఎవరు సార్? అమృతరావు గారు. పెద్ద ఆయనకి నేను సెల్యూట్ చేయాలి ఆయనకి. నేను ఈ వయసులో వారు అంత ఇంట్రెస్ట్గా నిజానికి చాలా గ్రేట్ 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 ఆయన అదే వయసును బట్టి మాట్లాడుతున్నారు. తర్వాత వారం రోజులు హాజరయ్యారు, ఈ వారం రోజులు కూడా హాజరయ్యారు. అంచేత ఈ పాటలు రాసేదానిలండి మీరు బైబిల్లో ఉన్నటువంటి పదాలను నేరుగా దింపమాకండి. ఆ నేరుగా దింపటం వల్ల మీరు స్వరం ఏదో ఒక స్వరంలో కొన్ని పదాలు ఇరికిచ్చినట్టుకోండి. మీకు ఒక ఒక లయ రావాలండి, మీకే ఒక ఎత్తుగడ రావాలి. అది సరళంగా ఉన్నవ్వండి, కఠినంగా ఉన్నవ్వండి, తప్పేం లేదు. అందరికీ విద్వత్తు ఉందండి, విద్వత్తు లేని వారు ఎవరు లేరు. అందరికీ దేవుడు విస్తారమైనటువంటి తెలివితేటలు ఇచ్చాడు. నేను ఒక భక్తుడు చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను చెప్తున్నా. ఆవిడ ఆ భక్తులు ఇద్దరు అదే పదాన్ని వేరే వేరు భావాల్లో చెప్పారు. ఆ ఇద్దరు భక్తులు ఎవరంటే ఒక ఆయన పిపి జోబు గారు, మీ పేరు వినే ఉంటారు. పిపి జోబు గారు పేరు వినే ఉంటారు, రవి చక్రయాస్ పేరు కూడా వినే ఉంటారు. రీసెంట్ గా ఆయన ప్రభు పిలుపు అందుకొని వెళ్ళారు. వారిద్దరు చెప్పింది ఏమిటంటే బైబిల్ గ్రంథం చదివే వాళ్ళకి మిగతా వాళ్ళకంటే విశేషమైన వివేక జ్ఞానం ఉంటుందంట. వాళ్ళిద్దరు వేరు వేరు సందర్భాల్లో చెప్పినటువంటి ప్రసంగాన్ని మీ దగ్గర ఉటంకిస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళకి మిగతా గ్రంథాలు చదివిన వాళ్ళకంటే విస్తారమైనటువంటి వివేకము తెలివితేటలు ఉంటాయని వాళ్ళు చెప్పారు. దానికి ఆయన వాళ్ళు చాలా ఉదాహరణలు చెప్పారు. ఆ ఉదాహరణలు దావీదు నుంచి చెప్పారు. ఆహా, బైబిల్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా అని నేను నాకు ఆశ్చర్యపోయాను. దావీదు ఏమంటాడంటే అసలు నాకేం తెలియదు, నేను ఎర్రోడిని పిచ్చోడిని, నాకు తెలివితేటలు. నిజమే కదా, అతను గొర్రెలు కాసుకునేవాడు చెప్పాడు అంతే కదా. మరి అతని బేస్ నేను ఆహా బైబిల్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, అయ్యో ఇంతకాలం ఏమైపోయింది, వయసు అయిపోయింది రా నాయన, వీడు చెప్పింది వీళ్ళ దగ్గర ఎందుకు శిష్యరకం చేయలేకపోయాను అప్పుడు బాధపడ్డాను. అంటే వాళ్ళు చెప్పిన అర్థం ఏంటంటే బైబిల్ ఎవరైతే చదువుతారో వాళ్ళ దగ్గర విశేషమైనటువంటి వివేకము తెలివితేటలు ఉంటాయి. అందుని బట్టి నేను రాజేష్ గారిని బట్టి అందుకే అభినందనలు చెప్పేది. నిన్న షాలేం ఇజ్రాయెల్ గారు ఆ ప్రసంగం అండి మీకు ఎక్కిందో లేదో, నేను ఎన్నిసార్లు విన్నానో మన మహర్షి గారి పుట్టినరోజు సందర్భం చెప్పిన చిన్న ప్రసంగం. అయ్యో బాబోయ్, చాలా లోతుగా ఉంది. నేను మనకు నేను ఇద్దరు వ్యక్తుల్ని ఈ సందర్భంలో మీకు నేను ఖచ్చితంగా నేను మీకు గుర్తు చేయాలి. మీరు అన్యదా భావించమాకండి, నేను సోది మాట్లాడుతున్నానని. దీంట్లో కూడా విషయం ఉంది. ఆర్ఆర్ సుందరరావు గారు ప్రసంగం చెప్పడానికి వచ్చారు మేము చదువుతున్నప్పుడు. ఆర్ఆర్ సుందరరావు గారికి రాయి రతన సుందరరావు గారు, ఆర్ఆర్ సుందరరావు గారు ప్రసంగం చెప్పడానికి వచ్చారు. ఆయన వేదాంత విద్యార్థులకు ఏం ప్రసంగం చెప్పాలి, సహజంగా పాత నిబంధనలు ఒక కంటెస్ట్ తీసుకొని చెప్తారు, లేదంటే కొత్త నిబంధనలు జీసస్ క్యారెక్టర్ మీద చెప్తారు. ఆయన అటు కాకుండా ఇటు కాకుండా కొరింథి పత్రిక మీద తీసుకున్నాడు. అది కూడా మీలో వ్యభిచారం జరుగుతుంది అనే ఆ చాప్టర్ ఉంది కదా, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఆ
అసలు దానికి దీనికి ఏమింటరా బాబు లింక్ అనుకున్నా నేను. వేదాంత విద్యాలకు ఒక తండ్రి భార్యను ఉంచుకున్నాడట, లేకపోతే వాళ్ళ భార్యను ఉంచుకున్నాడట. నిజంగండి, అంటే హిందూ ధర్మములకు పదం వాడతారు, అది మనం దాన్ని కొంచెం మా వేరుగా అంటాం మనం. అంటే దేవుని చేత పంపబడ్డ వాళ్ళని మనం అంటాము, వాళ్ళు ఏమంటారంటే కారణ జన్ములు అంటారు. వాళ్ళు అవతార పురుషుడు, కారణ జన్ముడు. అవతార పురుషుడు అంటే డివైన్ పర్సన్ అనుకోండి పోని మీరు అన్నట్టుగా. ఇది కారణ జన్ముడు అంటే దేవుడు ఒక కారణం కోసం వాళ్ళు పుట్టిస్తాడు అంటే. దాన్ని మనం ఏమంటే దేవుని చేత పంపబడ్డ వాళ్ళు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు అంటాం మనం. ఆర్ఆర్ సుందరరావు గారు అలాంటి వ్యక్తే. 1 గంట 47 నిమిషాలు ప్రసంగం చెప్పారండి కురుంతి పత్రిక ఆ చాప్టర్ మీద. నిజంగా అండి ఆయన ప్రసంగం విన్నటువంటి వాళ్ళల్లో ఈ వేదాంత విద్యను వదిలేసి ఆయన దగ్గర శిష్యురకానికి 10 మంది వెళ్ళిపోయారు ఆ ఒక్క ప్రసంగం. రెండో వ్యక్తి లూథరన్ మిషన్ లో క్యాటకిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నతమైన స్థాయికి ఎదిగినటువంటి కాకి నతనీల్ గారు అనే పేరు మీరు వినే ఉంటారు. ప్రభాకర్ గారు తెలుస్తుంది రాజమండ్రి అంటే లూథరన్ మిషన్. కాకి నతనీయులు గారు మాసిలామైన గారికి లాగా స్వరద్రూపి, ఆయన ధవల వస్త్రాలు వేసుకునేవారు, చాలా అందగాడు ఆయన. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే యేసుప్రభు చెప్పాడు మీ మాటలు ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలని. ఉప్పు వేసినట్టు రుచిగా ఏం కర్మ, షుగర్ వేసినట్టుగా, బెల్లం వేసినట్టుగా, తేనె వేసినట్టుగా ఉంటుంది ఆయన మాట్లాడితే. ఆయన బైబిల్ విస్తారంగా చదువుతారండి ప్రసంగం చెప్పేటప్పుడు, అట్ట కూడా తీయడు ఆయన, అట్ట కూడా కదిలిస్తుంది ఆయన. అంటే ఒక్కొరికి ఒక స్టైల్ అండి, మనం దాన్ని చెప్పలేము. కొంతమంది నోట్స్ రాసుకుంటారు. ఆయన ప్రసంగం మీరు మీరు ఈ మాట మీరు ఆశ్చర్యపోతారు, నేను చెప్పింది కరెక్ట్. నేను మీరు మీ వినబోయే మాట చాలా కరెక్ట్. 12 గంటల 20 నిమిషాలకి ఆయన మైక్ ఇచ్చారు ఆయనకి. 12 గంటల 20 నిమిషాలకు మైక్ ఇస్తే 3 గంటల 10 నిమిషాలు మొత్తం ప్రసంగం మాట్లాడాడు ఆయన. అంతే, తజుమ లేదు పాడు లేదు తెలుగులో మాట్లాడింది. కాకి నతనీల్ గారికి అంత విస్తారమైనటువంటి దేవుని మహాకృప, తెలివితేటల వివేకం ఉందండి. మనకులాగా ఆయన ఎంటీహెచ్ బీటీహెచ్లు బీడీలు చదవలేదు. క్యాటకిస్ట్ గా 6 నెలల ట్రైనింగ్ మన లోదర్గిరి ఉంది కదండి రాజమండ్రి, అందులోనే ట్రైనింగ్ ఆయనకి. వీళ్ళందరూ కారణ జన్ములు, లేక దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళు. వాళ్ళకి దేవుడు ఒక కృప ఇచ్చాడు. అంటే మీరు ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాల, కృప ఇచ్చాడని పెనబట్టగానే వచ్చేది. వాళ్ళు కఠినాతి కఠినమైనటువంటి శ్రమ చేశారు. ఆ శ్రమ అనే ఒకటి ఉంటదండి. యేసు ప్రభు వారు గలడేయ మహాసముద్రంలో ఆయన ఆ దోని మీద పడుకొని నిద్రపోతున్నటువంటి సన్నివేశం అనే ప్రసంగం యేసన్న గారు చాలా సార్లు చెప్పారట ఆ ప్రసంగాన్ని. నేను ఊరికి అడిగా, అన్నయ్య ఏంటి అంత ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు కదా, స్టోరీ మేము తెలుసు కదా అన్నాను నేను. అంటే ఆయన ఎక్కువ మాట్లాడలేదు నవ్వి, తమ్ముడు అవును తెలుసు అన్నారు. నేను అడిగాను, అన్నయ్య దాన్ని మీరు అలాగా ప్రతి వచనాన్ని మళ్ళా మళ్ళా బైబిల్ మోస్తున్నారు చదువుతున్నారు, అదే అదే అధ్యాయం అదే వచనాలే, ఇది ఎన్నిసార్లు చదివి ఉంటారు అన్నయ్య అన్న నేను. అది ఆ ప్యాసేజ్ అంటే కరెక్ట్ గా తెలియదు కానీ తమ్ముడు, తక్కువ లేదంటే 400 సార్లు చదివి ఉంటాను ప్యాసేజ్ అన్నారు ఆయన. అది అంచేత ఏంటండి 400 సార్లు అంటే అది శ్రమ. ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంచేత ఇప్పుడు ఈ క్లాస్ ఏదైతే ఉందో, పాటలు రాసే మాత్రా ఛందస్సులో పాటలు రాయాలి అనే ఈ టాపిక్ ఏదైతే ఉందో, మీరు నిజంగా ప్రాక్టీస్ చేయగలిగితే ఇప్పుడు రాసే వాళ్ళకంటే అద్భుతమైన పాటలు మీరు రాయగలుగుతారు, మీరు రాస్తారు. దేవుడు అటువంటి కృప మీకు ఇచ్చాడు. ఓకే సార్. కరెక్ట్ అండి.
ఏమైనా ఒకటి రెండు మీరు నేను చెప్పిన దానికి మీరు ఒకటి రెండు ప్రశ్నలు అడిగి మన పాఠంలోకి వెళ్దాం. బయట వాళ్ళు అడగండి, మిగతా ఎంతమంది ఉన్నారు? ఒక 20 మంది ఉన్నారా సార్? 20 టోటల్ ఉంది కానీ అంటే ఒక 2-3 నెంబర్లు మనమే ఉంటాయి కదా. టోటల్ 20 ఉన్నారు కానీ 2-3 నెంబర్లు మనమే ఉన్నాయి. నో ప్రాబ్లం. డాక్టర్ గారు నమస్కారం, బాగున్నారు కదా? అయ్యా, ప్రభాకర్ గారు చెప్పిన విషయం మన అందరం కూడా గ్రహించాం. వాస్తవానికి మీకు మొట్టమొదటి నుంచి కూడా ఈ మాటే చెప్తున్నామండి. ఏంటంటే మేము జస్ట్ ఒక కీ ఇస్తాం, అంతే, ఒక తాళం. ఆ తాళాన్ని మీరు ఎన్నిసార్లు ఆ తాళం కప్పలో పెట్టి తిప్పుతారు అన్న దాన్ని బట్టి ఆ తాళం సులువుగా రావడం వస్తుంది, లేకపోతే గట్టిగానే ఉంటుంది. అది ఒక్కోసారి తిరగదు, నూనె పోయాల్సి వస్తుంది దానికి. సో ఇక్కడ మీరు సాధన చేయడం అనేది చాలా ప్రధానం. సాధన చెయ్యకపోయినట్లయితే అది రాదు. మీ నోటికి తడతా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అండి, ఒక పదం రాస్తాము, దానికి రిలవెంట్గా ఉన్న ఇంకో పదం మనకి నోట్లో ఆడుతూ ఉంటుంది కానీ బయటికి రాదు. అది ఈ బయట రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడెక్కడ బ్లాకేజ్ ఉంటుంది, ఒకటి ఒక లాక్ పడుతుంది లోపల. ఎందుచేత మన బ్యాంకు రైట్ హెమిస్ఫియర్, మన బ్రెయిన్లో ఉన్న రైట్ హెమిస్ఫియర్ మన బ్యాంక్, అది దాంట్లో ఉంటుంది. మన ఎమోషన్ కారణం చేత దాని లోపల నుంచి వచ్చి ఆ లైన్ ఏదైతే ఉందో అది నొక్కుబడిపోద్ది ఎమోషన్ వల్ల. మనకి ఎమోషన్ లేకుండా ఫ్రీగా ఉన్నామనుకోండి, చక్కగా ఫ్రీగా బయటకు వస్తుంది. అందుకే చూడండి, మీరు రాద్దాం అనుకున్నసేపు ఆ పదం రాదు. ఈ టాపిక్ ఉంది, మీరు వేరే చోట ఎక్కడ ఉంటే అప్పుడు పుట్టుకుని వస్తుంది బయటకి. అంటే మీరు ఇందాక బయటికి తీసుకొచ్చారు, అది అక్కడ ఆగిపోయింది, మీరు ఆ టాపిక్ వదిలేయడం వల్ల బయటకు వచ్చింది అనమాట. సేమ్ ఈ ప్రాబ్లము నాకు ఉండేది. నేనేం గొప్ప నిష్ణాతుని అనలేదు. నేను దాన్ని జయించాను, మీరు కూడా జయించగలరు, జయించండి. అది నా పాయింట్. ప్రతి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే సాధ్యం అవుద్దండి. ఇందాక అమృతరాజ్ గారు ఇంగ్లీష్ లో కూడా చెప్పారు, తెలుగులో కూడా చెప్పారు. అభ్యాసం కూసు విద్య, తెలుగులో చక్కని మాట. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ అంటారు. యా, నిజమేనండి. సాధన ఎంత సాధన చేస్తే, ఒకటి వినండి, ఒక సర్కస్ ఉన్నది అనుకోండి, సర్కస్ లో వాడు ఒక తాడు మీద నడుస్తాడు, వాడు ఎంత సాధన చేస్తే ఏమీ పట్టుకోకుండా తాడు మీద నడవగలుగుతాడు చెప్పండి. మనందరం క్లాప్స్ కొట్టి ఆశ్చర్యపోతున్నాం అంటే కారణం ఏంటి? అతను తాడు మీద నడవడం, ఏ బ్యాలెన్స్ లేకుండా నడవడం అని చూసి ఆశ్చర్యపోతున్నాం, కానీ వాడు వెనక చేసిన సాధన మనకేమీ తెలియదు. కాబట్టి మీరు పాట, అద్భుతమైన పాట రాయాలి అంటే మీరు అమోఘమైన సాధన చేయాలి. అమోఘమైన సాధన చేస్తే అందరూ క్లాప్స్ కొడతారండో. ఇక్కడ మేము మీకు మొన్నటి వరకు మీరు రాసిన పాటలకు మీకు క్లాప్స్ కొట్టామంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికే, కానీ అవి ఉత్తమమైనవైతే మాత్రం కాదు. ఏమంటే ఇప్పటిదాకా మీరు గ్రూపుల్లో పెట్టిన పాటలన్నీ కూడా ఓ వండర్ఫుల్ అండి, బాగుందండి, క్లాప్ అండి, అదండి ఇదండి మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మిమ్మల్ని ప్రోత్సహించడానికే, కానీ అది ఉత్తమమైనవి మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆహో, మేము చాలా మంచి పాట రాస్తాం, మేము గ్రేటు, ఇక మాది యూట్యూబ్లో కూడా వచ్చింది కాబట్టి మేము ఒక రేంజ్కి వెళ్ళిపోయినట్టే అనుకుంటే మాత్రం మీరు బంపులో కాలేసినట్టే. మీ దగ్గర నుంచి ఇంకా ఉత్తమమైన పాటలు రావాలంటే మీరు సాధన చేయాలి. ఈవేళ మీకు ప్రాస దాని నియమం అంతా తెలుసు, అలాగే యతి, అలాగనే గురువు రఘులు వాటి యొక్క స్వర స్థానాలు అవి మీకు తెలుసు, అలాగే సంగీతంలో ఉన్న త్రిపుట లేకపోతే ఈ తాళం ఏదైతే ఉందో తాళ ప్రక్రియ దాని గురించి కూడా మీరు నేర్చుకున్నారు. ఇవి నేర్చుకుని వాళ్ళు వదిలేస్తే మాత్రం ఫర్దర్గా ముందుకెళ్తాం. మీరు జ్ఞాపకం పెట్టుకోక ఉన్నదో లేదో మీకు, నేను సెకండ్ సెషన్ జరిగిన టైంలో ఒక గ్రాఫ్ ఒకటి చూపించాను మీకు. లెర్నింగ్ కర్వ్స్ అంటారు దాన్ని, లెర్నింగ్ కర్వ్స్. ఇందులో మీరు, నేను ఆ రోజు చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, సారీ. ఈ లెర్నింగ్ కర్వ్స్ లో ఏంటంటే ప్రారంభ స్ఫూర్తి చాలా వేగంగా పరిగెడుతుందండి, ఆ తర్వాత ఫ్లక్చువేటెడ్, కొంచెం ఎగుడు దిగుడు రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి. ఆ మూడో స్టేజ్ మాత్రం ప్లాటూ స్టేజ్, పీఠభూమి దశ, అక్కడ ఎదుగుదల ఏమీ ఉండదు. సో మీరందరూ ఇప్పుడు పీఠభూమి దశలో ఉన్నారనేది జ్ఞాపకం పెట్టుకోండి. బయటికి రాను ముందు మీరందరూ కూడా ఇప్పుడు పీఠభూమి దశలో ఉన్నారనేది జ్ఞాపకం పెట్టుకోండి.
ఈ దశ తర్వాత నెక్స్ట్ ఉండేది సెకండ్ స్పాట్ ఉంటుంది, ఆ తర్వాత హ్యూమన్ లిమిట్ ఉంటుంది. ఇది పాజిటివ్ సైడ్. కానీ నెగిటివ్ సైడ్ ఏంటి తెలుసా, మీరు దాన్ని కనుక వదిలేస్తే ఎంత వేగంగా అయితే నేర్చుకున్నారో అంత వేగంగాను కిందకి వెళ్ళిపోద్ది, మొత్తం మర్చిపోతారు. సాధన చేయాలండి. మీకు పాటలు రాయడానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ మీ దగ్గర ఉంది, ఇక మేము ఇవ్వగలిగేది ఏమి లేదు. మీరు సాధన చేయడంతోనే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి జరగబోయే క్లాసులో చిన్నపిల్లల పాటలు ఎలా రాయాలి అనే సబ్జెక్ట్ మీద చేయబోతున్నాం. అంటే మీరు పాటలు రాసేయడం వచ్చు కాబట్టి మీకు ఆ టాపిక్ చెప్పడానికి వస్తున్నాం అంతే. మేము ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇంకా చాలా మంది వస్తారు. ఆ వచ్చి వాళ్ళు ఆల్రెడీ పాటలు రాసేయడం అనుభవం ఉన్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళతో మీరు పోటీ పడాలంటే మీరు వెనకబడకూడదు అంటే మీరు సాధన చేయండి. మళ్ళా చెప్తున్నాను అదే మాట, సాధన 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 సాధన, ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకుండా రాదండి. ఎస్, అలాంటి 200 పేజీల పుస్తకం మొత్తం నింపేయండి అంతే. అమృతరాజు గారు పుస్తకం చూపిస్తారు, సాధన ఆయన చేసిన సాధన చూపిస్తారు. ఒక భావనని 10 రకాలుగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఒకే ఒక భావన 10 రకాలుగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి 23వ కీర్తనే మనకు సులువుగా వచ్చు, ప్లస్ బ్రెయిన్లో ఉంటుంది, దాన్ని మనం తీసి చూడక్కర్లేదు. అందులో ఉన్న మొత్తం మ్యాటర్ని దావీదు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో దాన్ని మీరు బయటికి లాగలిగి మీ మనసులో పెట్టుకుని అందులో ఉన్న ఒక్క పదం కూడా దీంట్లో పడకుండా, మీరు రాయబోయే పాటలో అందులో ఉన్న ఒక్క పదం కూడా రాకూడదు. అది మీకు చెప్తాను, అక్కడ చేయాలి మీ పని. యెహోవా నా కాపరి అని ఉందండి, యెహోవా నా కాపరి అన్న మాటలు పడకూడదు. అసలు యెహోవా బదులుగా మీరు వేరే పేరు పెట్టుకోండి, నా కాపరి బదులుగా వేరే పేరు పెట్టుకోండి, అర్థం మాత్రం రావాలి. అలాంటి ప్రయోగంతో మీరు ప్రాక్టీస్ చేస్తే గనక మీరు మంచి పాట రాయడానికి మీరు మొదటి స్టెప్ వేసినట్టు అవుతుంది. అదే 23వ కీర్తన మీద ఒక రచయితగా మీరు 10 పాటలు రాయండి. లైక్ ఇప్పుడు అమృతరాజు గారు 23వ కీర్తన మీద ఎన్ని పాటలు రాయాలండి? ఓన్లీ 23వ కీర్తన మీద 10 పాటలు రాయాలి. మీరు 10 పాటలకి ఒకదానికోటి పోలి కొట్టకూడదు, పదాల్లో పోలి కొట్టకూడదు, ఏమండి ప్రాసలో పోలి కొట్టకూడదు, భావంలో మాత్రమే పోలి కొట్టాలి. భావాన్ని మీరు అవపోసం పెట్టండి, మొత్తం మీ బ్రెయిన్లో అదే భావం ఉండాలి. కానీ పదాల్లో పోలిక రావద్దు, ప్రాసలో పోలిక రావద్దు, భావ పోలిక మాత్రమే ఉండాలి. 10 పాటలు 10 రకాలుగా కనపడాలి మాకు. ఈ రాబోయే వారం రోజులు మీరు ఆ ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు తిరుగులేని పాటలు అండి. మీరు చేయండి ఈ ప్రయత్నం. అలాగే నేను ఫస్ట్ 40 రోజులు అయిన తర్వాత కొన్ని అసైన్మెంట్లు ఇచ్చాను, మళ్ళా మేము చూడటం సరిగ్గా చూడలేకపోయాం, మన్నించాలి. అలాగే 1 వీక్ ప్రోగ్రామ్ అయిన తర్వాత, ఫస్ట్ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా అసైన్మెంట్ ఇచ్చాము, అది కూడా కొంతమంది పంపించారు, కొంతమంది పంపలేదు, మేమైతే చూడలేదు, వెరిఫికేషన్ అయితే సరిగ్గా చేయలేదు. ఎస్, ఇప్పుడు కూడా నేను ఇంకో అసైన్మెంట్ చెప్తాను, చూడనేమో. చూసినా చూడకపోయినా మీ గ్రోత్ మీకే ఉపయోగం. ఏమండి, ఓకే, రివ్యూ అనేది దేనికంటే ఎక్కడైనా తప్పులు ఉన్నాయా అనేది. తప్పులు ఉన్నాయా అన్నది నా కంటికి ఎలా కనపడుతుందో మీ కంటికి కూడా అలా కనపడుతుంది మీరు చేయగలిగితే. ఆ మాత్రం ప్రాక్టీస్ అయితే మీ తప్పులు మీకే దొరుకుతాయి కదండి. యా, ప్రయత్నించండి. 103వ కీర్తన తీసుకున్నారు, లెక్కించలేని స్తోత్రములు పాట రాశారు. ఆ పాట అయిపోగానే అవస్ అయిపోయింది, చాలా పాట రాశారని వదిలిపెట్టేశారు మీరు అందరూ. నాకు తెలిసి ఆ దాంట్లో ఉన్న మొత్తం చరణాలకి ఒక 20 పాటలు రాయొచ్చు. ఏమండి, ఏ లెక్కించలేని స్తోత్రం ఒకటే ఉందా? ఎన్ని రాగాలు లేవు మన దగ్గర? ఏ ఇంకో రాగాన్ని అడాప్ట్ చేసుకుని రాయొచ్చు కదా. మీరు ఎందుకు చేయడం లేదా పని? చేయాలన్నమాట, ఆ ప్రాక్టీస్ చేయాలి. మీరు చేసిన నాడు మీ పెన్ బాగా పరిగెడుతుంది, మీ బ్రెయిన్ కూడా బాగా పరిగెడుతుంది, మీ హృదయం కూడా ఉప్పొంగుతుంది. లేని పక్షంలో క్లాస్లో వాళ్ళు ఏదో నేర్తారంట, అప్పుడు వాళ్ళు చేయి పట్టుకుని రాయిస్తారంట పాట అంటే, ఎస్ రాయించబట్టి రాయిస్తాం. అప్పటికి మీ ఎప్పటికీ మీకు పాట రాయడం రాదు, మేము మాత్రమే రాయిస్తూ ఉంటాం. అందుకే నేను మొట్టమొదటిలో కూడా చెప్పేవాడిని, మీ అక్షర దోషాలు కానీ ఆ తప్పులు కానీ నేను చూసి చూపించేవాడిని తప్పించి
దీని బదులు ఈ పదం పెట్టండి అని మాత్రం ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మీరు ఆలోచించాలి కదా, ఆలోచన మీదే ఉండాలి. ఆ అనేక సార్లు మేరీ గారి పాటల్లో అమ్మ ఇక్కడ ఇది మార్చండి అని అన్నాను, అంతే. అంతేగాని ఇలా పెట్టండి అని మాత్రం ఏదో చెప్పలేదు. ఎందుచేత అలా చెప్పితే మీరు ఎక్కడ ఆలోచిస్తారు? ఇంకా మీరు ఆలోచించరు. ఇంకా ఓకే ఈయన ఇచ్చాడు కదా పదం, అమ్మో బాబాయ్ సార్ ఇచ్చాడు కాబట్టి ఇదే పెట్టాలనుకుంటాను. ఆ ఫీలింగ్ ఉంటుంది, నేచురల్ గానే ఉంటుంది అది. సో కాబట్టి మేము ఏ పదాలు ఇవ్వకుండా మిమ్మల్ని ప్రోత్సహించడంలో మా ఉద్దేశం ఏంటంటే మీరు మంచి పాటలు రాయడానికి సాధన చేస్తారని. సో చాలా సంతోషం అండి, మీరు ఇప్పుడు ఇంత ఓపికగా కూర్చుని చక్కగా చేస్తున్నారు. మొదటి నుంచి వస్తున్న వాళ్ళు నాకు కొంతమంది కనపడతారు ఇక్కడ, మేరీ గారు కానీ, అమృతరాజు గారు కానీ, తిమోతి గారు కానీ, అలాగనే జోయల్ మాథ్యూస్ కానీ, అలాగే డాక్టర్ గారు కానీ. మీరు ఫస్ట్ నుంచి కూడా లోకా గారు కూడా మీరు ఫస్ట్ నుంచి వస్తారు. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్లోకి వచ్చేసరికెల్లా మన కొంతమంది వచ్చారు, రాజేష్ గారు ఒకరు సెకండ్ బ్యాచ్లో వచ్చిన వాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు. థర్డ్ బ్యాచ్కి వచ్చేసరికెల్లా మీరందరూ వచ్చారు. ఇప్పుడు మీరేంటంటే మీకు ఇప్పుడు థర్డ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు మీకు రాయడం వచ్చిన వాళ్ళే వచ్చేసారు ఇక్కడికి. కాబట్టి మీకేమవుద్దంటే కొంచెం మెలకువలు తెలిస్తే చాలు, ఇంతకుముందు రాసినట్టు సరి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు మీరు. ఓకే మంచిదే, తప్పేం కాదు. ఇప్పుడు నాలుగో బ్యాచ్కి వచ్చేసరికి వెళ్ళి ఎలా ఉంటుందంటే ఇంకా బాగా రాయడం వచ్చిన వాళ్ళు వచ్చేస్తారు, అప్పుడు మీరు వెనకబడిపోకూడదు. నా పాయింట్ వాళ్ళతో సమానంగా ముందుకు వెళ్ళాలంటే మీరు సాధన అయితే చేయండి. బోల్డెన్ రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను మొన్న ఒక రోజు ఒక మాట చెప్పాను, ఏంటి, యేసుప్రభు వారి పాదాలని కన్నీటితో తుడిచి తలతో తల పెట్టుకుంటూ తుడిచిందాన్ని కదా మగ్ధరేని మరియా. ఆ సన్నివేశాన్ని మీరు తీసుకోండి, తీసుకుని ఆ కన్నీళ్ళని, ఆ తల వెంట్రుకల్ని, ఆ పదాలన్నీ వాడండి. వాడి ఆ మగ్ధలేని మరి మీరు అవ్వండి. అప్పుడు రాసేటప్పుడు మీరే మగ్ధలేని మరి అవ్వండి. అక్కడ అయ్యి అనుభవంతో రాయండి. ఒకసారి ఏసఐ పాదాలు తాగగానే మీకు ఫీలింగ్ కలుగుతుంది కదా, ఆ ఫీలింగ్ రాయండి. విలువైన పాట వస్తుంది బయటికి. అలాగే మీరు రాసిన పాటలన్నీ రికార్డ్ అయిపోవాలని మాత్రం ఆశించుకున్నాయి, రాసిన పాటలన్నీ రికార్డ్ అవ్వాలని కోరుకోకండి. ఆ మాటకు వస్తే నేను 2800 పాటల పైన రాశాను ఇప్పటికి. రికార్డ్ అయిన పాటలు మహా అయితే 100 ఉంటాయేమో. మరి మిగతా పాటలన్నీ ఏమై, ఆ మిగతా పాటలన్నీ నాకు ప్రాక్టీస్ ఇచ్చాయి. ఆ పాటలన్నిటికీ నేను సల్యూట్ చేసుకుంటాను ఇప్పటికి కూడా. అన్ని పాటలు రాయబట్టి నాకు ఇవాళ పాట రాయడం అన్నది ఏంటో తెలిసింది. కాబట్టి మీరు ప్రతి నేను రాసిన పాటల్లో రికార్డ్ అయిపోవాలి, ప్రతి పాట నేను యూట్యూబ్లో పెట్టాలనేది ఆశపడద్దు. అలా ఆలోచన మంచిది కూడా కాదు. రాయండి, మంచి రాయండి, రాయండి. రాసిన తర్వాత మీ చర్చిలో ఒకరోజు స్పెషల్ సాంగ్లో పాడతారు. మీరు ఎలాగా పాడతారు అది, మీరు రాసుకున్న పాటని ట్యూన్ చేసుకుంటారు, కంపల్సరీగా చర్చిలో పాడతారు. తమ్ముడు భలే పాడావు తమ్ముడు అంటారు మిమ్మల్ని. అన్నప్పుడు ఓహో ఈ పాట బాగుంది అనమాట అని మీరు మైండ్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ టైం ఎక్కడో పెళ్ళిలోనే ఎక్కడో స్పెషల్ సాంగ్ అని అడుగుతారు. అక్కడ ఏదో టైం ఉంటుంది, ఆ అమ్మాయి చీర కట్టుకోవడానికి వెళ్ళింది, టైం అంతా వేస్ట్ అయిపోతుందని ఎవరన్నా స్పెషల్ సాంగ్ పాడి వాళ్ళు రండి అని అవకాశం ఇస్తారు. ఓ దొరికిన ఛాన్స్ అని పాడండి. అక్కడ అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా మిమ్మల్ని అభినందించారనుకోండి, ఓహో ఈ పాట బాగుంది, ఇలాంటి పాటను రికార్డ్ చేసుకుంటే బాగుంటుంది, అప్పుడు మీరు రికార్డింగ్ ప్లాన్ చేసుకోండి. కానీ మీరు రాసిన ప్రతి పాట రికార్డ్ అయిపోవాలని మాత్రం ఆశపడితే బడ్జెట్లు ఖర్చు అయిపోతాయి తప్పించి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. కానీ మీ ప్రాక్టీస్ మాత్రం ఉపయోగపడుతుంది, మీరు ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ పదే పదే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఇదే ఆలోచనలో ఉండండి. మా సలహా ఏంటంటే ప్రతిరోజు మీరు 7:30 to 9:00 వరకు ఈ క్లాసులో కూర్చుంటారు కదా, రేపు సోమవారం నుంచి మళ్ళీ క్లాస్ ఉండదు, ఆ పై వచ్చే ఆదివారం వరకు ఆ రోజులన్నీ కూడా మీరు ఈ పర్టికులర్ టైం ఏది 7:30 to 9:00 పాట రాయడానికి కేటాయించుకోండి. ఆ టైంలో కూర్చోండి, మిగతా రోజంతా మీ పనులు ఉంటాయి, అట్లా పని చేసుకోవద్దు. బట్ ఈ టైం రోజు కేటాయించుకున్నారు కాబట్టి అదే టైంలో కూర్చోండి పాట రాయడానికి. మీకు ఆ మైండ్ కూడా వస్తుంది, ఆటోమేటిక్గా రాయగలుగుతారు. కొద్ది కొద్దిగా ప్రయత్నం చేయండి. ఒకవేళ మంచి పదాలు దొరకలేదు, పర్యాయ పదాల కోసం వెబ్సైట్ చూపించారు శాలిం గారు, మీకు కొత్త పదాల కోసం ఆ వెబ్సైట్ ఉపయోగపడుతుంది, వాటిలోంచి పదాలు ఎంచుకోండి. కొత్త కొత్త పదాలు కనపడతాయి. ఇక మన అమృతరాజు గారు లాంటి వరకు ఫోన్ చేసి అడగండి, అయ్యా ఓ మంచి పదం కావాలి నాకంటే టక్కని ఇస్తారు ఆయన పదం. అలాగే రాజ్ కుమార్ గారిని అడగండి, ఆయన దగ్గర చాలా పదకోశం ఉంది,
గడగడగడగడ ఏంటి అయ్యి ఒకే ప్రాసలో ఉన్న పదాలన్నీ గుప్పించేస్తారు ఆయన. చాలా చక్కగా ఉంది, అంటే అది బాండ్ గిఫ్ట్ అండి, అది అందరికి రాదు. ఇప్పుడు ఆయన ప్రొఫెషనల్ గా మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటా ఆయన, మరి మెడికల్ డిపార్ట్మెంట్ ఆయన పాట రాయడానికి ఏ విధంగా పనికి వస్తుంది? ఆయన ఏం పండితుడు కాదు, లేకపోతే తెలుగులో ఏమీ ఇదేమలేదు, కానీ ఆయనలో ఉంది బాండ్ గిఫ్ట్, సో ఆయన రాయగలుగుతున్నారు. ఒకవేళ మన దగ్గర లేదు, ఓకే నో ప్రాబ్లం, డిక్షనరీలు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి, తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, అడగండి సార్ నాకు పదం కావాలి, మూడు అక్షరాల పదం, ఆఖరి నా రావాలి, ఎంత వెతుకున్నా రావడం లేదు నాకు, నా ప్రాస కోసం అడ్డు పడింది, ఇదండి నా ఉద్దేశం, ఇలాంటి ఒక లైన్ రాశాను, ఈ రెండో లైన్లో ఈ మూడు అక్షరాల పదం నాకు కావాలి, చివరిని నా ఉండాలి అంటే ఏదో పదం ఇస్తారు కంపల్సరీగా, దొరుకుతుంది పదం. సో అప్పుడు ఏమవుతుంది, మీ బ్రెయిన్లో అలా రికార్డ్ అయిపోతుంది. ఏమండి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక సంగతి, ఇందాక మన ఎండ్లూరి ప్రభాకర్ గారు మాట్లాడుతూ దావీదు గురించి ఒక మాట అన్నారు. దావీదు ఏంటి, జస్ట్ గొర్రెలు కాచుకునేవాడు అని. మన ఇండియన్ స్టైల్ ఆఫ్ థింకింగ్ లో గొర్రెలు కాచుకునేవాళ్ళు అంటే ఎస్, మన ఇండియాలో చాలా తక్కువే. గొర్రె కాచుకునేవాడిని మనం తక్కువగానే చూస్తాం, అంటే గొర్రెలు కాచుకునేవాడు అంటే పశువులు కాచుకునేవాడితో సమానం ఇంచుమించుగా. బట్ ఇజ్రాయెల్ దేశంలో గొర్రెలు కాచుకునేవాళ్ళు అంటే చాలా ధనవంతులు అండి బాబు. యోబు గొర్రెలు కాచుకునేవాడే, ఏమండి యోబుకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, యోబుకి, తర్వాత అబ్రాహాంకి గొర్రెలు ఉన్నాయి, తర్వాత ఇస్సాకు ఉన్నాయి, యాకోబు అయితే మందల మందల గొర్రెలు. దావీదు గొర్రెలు కాచుకున్నాడంటే ఆయన కూడా చాలా రిచ్ అండి. వాళ్ళు ఆ దేశంలో గొర్రెలు కాసుకునే వాళ్ళు రిచ్. మన ఇండియాలో ఏమంటే ఎర్రిగొల్ల ఎర్రిగొల్లోడు అన్న టైప్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే మన ఇండియన్ ఐడియాలజీ, అది ఐడియాలజీ ప్రాబ్లం అది. బట్ వేరాస్ బైబిల్ సంబంధించిన గొర్రెలు కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఒక రేంజ్, వాళ్ళు తక్కువైతే కాదు. సో మనం పాటలు రాసేటప్పుడు ఇటువంటి భావజాలం కూడా, అంటే థియాలజీ అనేది ప్రధానం, అలాగే ఈ జియోగ్రఫికల్ థింకింగ్ కూడా మనకు ఉండాలి కొంచెం. సో వీటిని కూడా మనం అవగాహన చేసుకుని, గొల్లలు అని రాస్తారు ఇది మన క్రిస్మస్ పాటల్లో, క్రిస్మస్ పాటల్లో గొల్లలు అనే మాటను చాలామంది వాడుతూ ఉంటారు, నేను దాన్ని బాగా వ్యతిరేకిస్తాను. నేను వాళ్ళు గొల్లలు కాదు, గొర్రెల కాపర్లు, వాళ్ళు బాగా ధనవంతులు నా యాంగిల్లో, నాకు తెలిసి వాళ్ళు బాగా రిచ్ పీపుల్, గొర్రెలు ఉన్నవాళ్ళు, గొర్రెలు ఎంత ఎక్కువ ఉంటే అంత ధనవంతుడు లెక్క ఆయన. సో వాళ్ళు గొల్లలు కాదని నేను అనుకుంటాను, కానీ మనం ఇండియన్ స్టైల్లో చూస్తే గొర్రెలు వెనకాల ఉన్నవాడు గొల్లవాడు, కాబట్టి గొల్లలు తక్కువ అనే థింకింగ్ ఉంది. సో ఇటువంటివి కూడా మన యొక్క పాటల ప్రయోగాల్లో వాడినప్పుడు మనం ఆ మెచ్యూరిటీతో కనుక రాయగలిగితే మన పాట యొక్క స్థాయి పెరుగుతుంది. పాట యొక్క స్థాయి పెరగడం మన యొక్క పదాల వాడకం బట్టి కూడా ఉంటుందండి. మీరు రాజరాజ చంద్రుడు అనే క్యాసెట్ విన్నారా? చాలా పాతది రాజరాజ చంద్రుడు అనే క్యాసెట్. అది బోసు గారు రాశారు పాటలు, దాన్ని కీరవాణి సంగీతం సమకూర్చాడు దానికి. అందులో పాటలు ఒకసారి వింటే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఏమి ప్రయోగాలండి, ఏమి ప్రయోగాల పదాలు, చాలా గొప్పగా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవి. కామాంతుడనై కాలమెల్ల గడిపితి, కామిని సేవకై జవసత్వములు వీడితి, ఈ దీను నిదయగనవ ఉదయానిది, ఈ పాపిని కృప చూడవ ఓ కృపాంబుది. విన్న పాట మీకు గుర్తుందో లేదో కానీ నేను ఆ పాటలు విని ఎంత ఇన్స్పైర్ అయ్యానో నేను, యా ఇలాంటి ఒక క్యాసెట్ చేయాలనిపించింది. ఆ పాటలన్నిటికీ సేమ్ షాడోలో నేను పాటలు రాసుకున్నాను. ప్రతి పాటకి ఒక షాడో సాంగ్ రాశాను నేను, అదేలాగా ఆ చూ తీసుకున్నాను, నా పదాలు పెట్టుకున్నాను. మొన్న ఎప్పుడో మన ఇండ్లూరి ప్రభాకర్ గారు మాట్లాడుతూ ద్వ్యుత్వాక్షరాలు సంయుక్త అక్షరాలతో నిండిన పదాలతో గనక పాట రాస్తే అది విప్లవ గీతంలా ఉంటుంది
అని ఒక మాట చెప్పారు. విప్లవ గీతం అలా ఉంటుందంటే ఏంటంటే ద్వత్వ సంయుక్త అక్షరాలతో అంటే బరువైన మాటలతో బరువైన పదాలతో రాస్తే అది విప్లవ గీతంలా ఉంటుందంట. క్రైస్తవ గీతాల్లో ఆ బాణి వద్దు. ఏం చేతనంటే అంత విప్లవాత్మకమైన పాటలు లాంటివి బాగోవు. తేలిక తేలిక పదాలు అలతి అలతి పదాలు వాడతారు. అది ఎప్పుడు నుంచో సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం కూడా అదే వాడదాం అనే ఒక చర్చ జరిగింది హైదరాబాద్లో. నాకు అప్పుడు చాలా అంటే ఐ ఓపెనర్ అది. నాకు అంతకుముందు వరకు నేను అలా అనుకోలేదు. మన ఆంధ్రకేశ్వర పుష్పంలో చూస్తే ఓ ద్వితీయ సంయుక్త అక్షరాలు చాలా ఉంటాయి. కానీ మనం అంటే అంత భాషను మనం వాడలేం కదా. ఇప్పుడు ఇప్పుడు వాడితే ఎవరు వింటారండి? పారిపోతున్నారు కదా ఆ పాటలు వినడానికి జనం. ఆ పాటలు వినేటంత ఓపిక లేదు మన వాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడంతా మొన్న ఎవరు చెప్పారు అన్న ప్రభుగారు మీరన్నా చెప్పారు ఏసయ్యా 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 ఎవరు ఏసయ్యా 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 ఒకటే ఏసయ్యా చేసినట్టు పాటలు అమృతరాజు గారు ఏది చెప్తున్నారు క్రీస్తత్వం కలిపి క్రిసోస్త్రం గారు చెప్పినటువంటి మాట. ఇందాక ఒక పాస్టర్ గారు కనిపించారండి రైల్వే స్టేషన్ దగ్గర. ఆయనకు సంఘం 700 మంది సంఘం ఉపవాస కోటాలకు ప్రసంగానికి రమ్మని పిలవడానికి వచ్చారు ఆయన. ఆ సందర్భంలో అయ్యగారు మీ క్యాసెట్ ఆ క్యాసెట్ అలా వచ్చి ఈ పాట టాపిక్ వచ్చింది. ఆ పురుషోత్తం చౌదరి గారు ఉన్నాను కదండి, దాని మీద ఆయన వర్క్ చేస్తున్నాను సార్ అన్నాను నేను. ఆయన పాస్టర్ గారికి 63 సంవత్సరాలు. ఆయన ఎవరండి అన్నాడు ఆయన. ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మరి అది కరెక్ట్ కదా. అవునవును ఎత్తుకో సంఘం వాళ్ళు అసలు ఆంధ్రకేశ్వర ఎత్తు పుస్తకం చూడరు. ఇది మంద కాదు అనుకుంటారు వాళ్ళు. సరే పెంతుకో సంఘం అయినా కూడా అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మనెను. ఈ పాట తెలుసు కదండి. పెంతుకోస్తలు ఏం పాడతారండి. ఆ పాట పోని పెందుకొస్తాడు. ఆ పాట ఎవరు రాశారు చెప్పగలండి. అది కూడా చెప్పలేదు. పాట రాసిన పని ఉంది. మరి అలా నేను మొన్న మహర్షి గారి గురించి మాట్లాడుతూ ఏమన్నానంటే మనోళ్ళు ఒక రకమైన తన్మయత్వంలో ఉన్నారు, అది వాళ్ళకి ఉపయోగం లేదు మరి. అదే నేను చెప్పింది. ఎంత మీరు ఎంత భారంతో అన్నానంటే నిజంగా అండి. క్రైస్తవ సంఘం ఒక సాహిత్యాన్ని పోషించారండి, ఒక సంఘాన్ని పోషించారండి. ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే కొన్ని సంఘాలు మరి వారి పద్ధతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. కానీ అంటే మన పర్స్పెక్టివ్ లో అంటే మనం పాటలు అనే కోణంలో ఆలోచిస్తున్నప్పుడు ఈ మాటలు వస్తాయి ఖచ్చితంగా. మీరు ఇంగ్లాండ్ వెళ్ళండి, ఆంగ్లికన్ చర్చెస్ కి వెళ్ళండి, పాస్టర్ గారికి చర్చి మెయింటెనెన్స్ కి వాళ్ళు డబ్బులు ఎంత ఖర్చు పెడతారో, క్వైరీకి అంత డబ్బులు ఖర్చు పెడతారండి. మీరు గమనించండి, ఏ చర్చి మీ ఇంగ్లాండ్ లో ఏ చర్చి కన్నా వెళ్ళండి, చర్చిలో ఖర్చు పెట్టే డబ్బులు సండే స్కూల్ కి పాస్టర్ గారికి అది శాలరీస్ మిగతా వాటికి పెట్టే డబ్బులతో పాటు ఈక్వల్ గా కొన్నిసార్లు ఎక్కువగా క్వైరీ డిపార్ట్మెంట్ ఖర్చు పెడతారండి. ఒక ఒక కూడిక ప్రారంభం అవుతుందంటే దాని ముందు పాటలే ఉండాలండి. లేకపోతే జనం ఎవరు గ్యాదర్ గారు కదా. మా ఉప్పాడలో సంఘం మాకు విధానం ఎలాగంటే 2 గంటలకి ఆరాధన కార్యక్రమం ఉందంటే 1 గంట నుంచి పాటలు పాడుతూనే ఉంటారు. గంట సేపు పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతుంటే ఆ పాటలు విని ఓ పాటలు మొదలెట్టారా అని బయలుదేరుతారు అన్నమాట జనం. ఇది చెప్తుంది ఇండికేషన్ పాటే జీవం అండి. సో ఓకే అండి, అంటే దాంట్లో ఇది ఒక పద్ధతి అలా వెళ్తుంది. కానీ పాట అనేది ఆకట్టుకుంటది. పాట అనేది బలమైంది. పాటలో ఉన్న వాక్యం ఇంకా బలమైంది. ఈ బ్రదర్ ఏఆర్ శ్రీవత్సన్ గారు రాసిన పాట మనసున్న మంచి దేవా ఎంత చక్కగా ఉంటుంది అండి. అది సాహిత్యం
బ్యూటిఫుల్ పాట. ఆయన అనుభవంలోకి వచ్చేసాడు కాబట్టి చక్కగా ఆ పదాల పేర్పు గాని లేకపోతే ఆ భావం గాని చాలా అలవోకగా చేశాడు. అందులోనూ ఆయనకేమో సంగీతం ఆయనే సమకూర్చుకుంటాడు, రాయడం కూడా ఆయనే కాబట్టి ఇక ఆయనకి చాలా స్వేచ్ఛ ఉంటుంది దాంట్లో. అసలు ఆయన రాసిన పాటలు అండి మా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, అవునవును, తర్వాత క్రిస్మస్ పాటలు అంటే చిన్న ఊరికి నండి మళ్ళీ అన్నిదా భావించు మాకండి. ఆయన వాయిస్ లో ధ్వని నవరసాలు లేని కారణం చేత ఆ పాటల యొక్క ఇంగడింపు మనకు కొంచెం ఎక్కట్లేదు కానండి. కానీ ఆయన అసలు ఏం పాటలండి ఆ పాటలు అయ్యి బాబోయ్, ఆధునిక అంటే ఆయన ఒకే స్టైల్లో పాడటం మన బిల్మోరే గారికి లాగా. ఇప్పుడు ఆయన ఒక స్థాయికి వచ్చాడు కాబట్టి ఆయన పాడితేనే వినేలాగా అయిపోయారు జనం. కొన్ని పాటలు ఇంకా ఆయన వయసుకి సూటబుల్ అవుతాయి. ఇప్పుడు కొన్ని పాటలు ఇంకా ఎవరు పాడితే కుదరదండి, ఏఆర్ స్టీవెన్సన్ గారే పాడాలి ఆ పాట. డానియల్ గారి పాటలు కూడా సాహిత్య పరంగా చాలా బాగుంటాయి. అకపోతే డానియల్ గారు ఆ మధ్య ఫస్ట్ లో ఆయన ఒక పాట ఉందండి, ఇది నాకు గుర్తురావట్లేదు సడన్ గా. అది కాదు అది కాదు అది కాదు చాలా ఫెమిలియర్ సాంగ్ వాళ్ళ బ్రదర్ రాశారు ఈయన పాడాడు అది. స్టార్టింగ్ స్టార్టింగ్ నేను చెప్పి 94-93 సంగతి మాట్లాడుతున్నాను. వెండి బంగారాలు ఏం పాట అండి అది, ఏం పాట అండి వెండి బంగారాలు అనే పాట. అయ్య గారు అసలు మీకు టాప్ టు బాటం అంటే మద్రాసు మొదలుకొని శ్రీకాకుళం దాకా రోజుకి సుమారుగా కొన్ని లక్షల మంది ఆ పాట వినేవాళ్ళు ఆ రోజుల్లో, లక్షలే. ఇప్పుడు మనం అదే పాట బహుశా అప్పట్లో యూట్యూబ్ ఉండి మనం ఫేస్బుక్ లో పెడితే కొన్ని లక్షల వ్యూవర్స్ వచ్చును. అసలు వెండి బంగారం అది యేసు రక్తము ప్రభు యేసు రక్తం అన్న మన్నా వాళ్ళు పాడినటువంటి పాట అది. యేసు రక్తము అది తర్వాత రాక్తము రాక్తం అన్నారులేండి. మాకు మా గురువు గారు ఓ మాట చెప్పేవారు, వాడి పేరు ఆదిశేషులు అట, ఆదిశేషులు వాడి పేరు. వాళ్ళ నాయనమ్మ పిలుస్తుంది వాడిని ఓ రాచేసో అని. అయ్యో అంటే ఆదిశేషుని ఆడ దీర్ఘం తీస్తే అలా వస్తుంది, రక్తం రక్తం అని పేరు రాక్తం రాక్తం అని పాట మొదలేశారు. ఇవన్నీ కూడా మనం చర్చించామండి ఇందులో, చర్చించామా సార్? ఏంటంటే ఎక్కడ దీర్ఘం ఉండాలో ఎక్కడ హ్రస్వం ఉండాలో మనం వాడుకలో చాలా జాగ్రత్తగా వహించాలి. మీరు మీరు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకునే బయటకు వదలండి, ఎందుకంటే మీరు రాసినప్పుడు మీరు పాడుకోవడం కన్వీనెంట్ గా ఉంటుంది. ఎప్పుడు కూడా తెలుగు భాషలో పాటలు, తెలుగు భాషలో పాటలు రాసేవారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, అతడు ఏదైనా చదివినప్పుడు ఆయన రాసిన చదువుతున్నప్పుడు బయటికి చదవాలండి, ఆయనకి ఆయన చదువుకోవాల. అప్పుడు ఏ అక్షరం ఏ లక్కం పలుకుతున్నానో, సా బదులు చా పలుకుతున్నానా, చా బదులు సా పలుకుతున్నానా, లేదా దీర్ఘానికి బదులు హ్రస్వం పలుకుతున్నానా, హ్రస్వానికి బదులు దీర్ఘం పలుకుతున్నానా అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అక్కడ సరిదిద్దుకోవచ్చండి. అసలు మన వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వరండి, మన సంగీత కళాకారులు చూడండి తప్పు పడతా ఉంటారు. అయితే సంతోషించదగ్గ అంటే గుడ్లో మెల్ల వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళు పాడటం అది మన అదృష్టం. అంటే అదృష్టం అనే పదం బైబిల్లో లేదనుకోండి, మనం ఊరికి చెప్తున్న అర్థం అవడానికి మన దేవుని సేవకుల అంటే నేను అన్నది భావపడతాను, వాడారు వాడారు కానీ అదృష్టం అనేది లేదు, దేవుని దీవినే అదృష్టం. అంటే అదృష్టం అనేది దేవతకు సంబంధించిన మాట, అదృష్ట దేవత. అంచేత వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఈ కొయిరి పిల్లలు, వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఈ వాళ్ళకి వాళ్ళే నేర్చుకుని మన పాస్టర్ గారు ఎంతసేపటికి వాళ్ళని వాయించి వదిలిపెడతారు, వాళ్ళకి ఏమి చేయరు. కనీసం ఇదిగోరా ఈ స్వరాలు నేర్చుకోవడానికి డబ్బులు తీసుకో, లేదా ఇదిగో ఇది ఏమి చేయరు పాపం కుర్రాళ్ళకి. వాళ్ళు సంవత్సరాల తరబడి ఏదో కష్టపడి బతికి ఉద్యోగాలు చేసుకొని చర్చిలో వచ్చి పాడి వీళ్ళు కనీసం వాళ్ళకి చేయుతను కూడా ఇవ్వరు. మన ట్రెడిషనల్ చర్చెస్ పాడైపోవడానికి కారణం అదే. ఇంకా ఆ రకంగా కడుపు రగిలిపోద్ది అనమాట ఆ కొయ్యర పిల్లల్ని. నిజంగా వాళ్ళు ఎంత మంచి పిల్లలు అండి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళకి రిఫార్మర్స్ డే గుర్తు చేస్తున్నారు మీరు ఈరోజు రిఫార్మేషన్ మార్టిన్ లూథర్
ఈ రోజునే మరి కార్యం చేశాడు ఆయన్ని బట్టి మరి మనందరం ఈవేళ బైబిల్ పట్టుకోగలుగుతున్నాం అంటే ఆయన చేసిన కార్యమే. ఈ రోజు పుట్టారు అంకు, మందాక బైబిల్ రాకపోదు. ఈ రోజు పుట్టారు అంకు, పుట్టారు ప్లస్ రిఫర్మేషన్ డే కూడా. రిఫార్మ్ చేసిన రోజు ఈ రోజున చర్చి తలుపుకి, చర్చి తలుపుకి ప్రశ్నలు మేకులు కొట్టిన రోజు. చర్చి తలుపుకి మేకు కొట్టిన రోజు అదే ఈ రోజు. అదే సార్, ఓపు గారు చర్చి ఈయన కేథలిక్ ఫాదర్ ఫాదర్ కదా ఇతడు. సో కేథలిక్ ఫాదర్స్ అందరు సంవత్సరానికి ఒకసారి మన మన కేరళ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినట్టుగా వాళ్ళు కూడా రూమ్ వెళ్ళి మోకాళ్ళతో నడిచి పైకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి రావాలి. అది ఆచారం వాళ్ళకి. రీజన్ ఏంటంటే నవంబర్ 2nd ఆల్ సోల్స్ డే అని ఒక కార్యక్రమం చేస్తారు. అవును, ఈ ఆల్ సోల్స్ డే కి ముందు రోజున ఈయన ఈ కార్యక్రమం చేశాడు. ఎంచేత అందరూ చర్చకు వస్తారు, అందరూ చూస్తారు అనేది ఆయన కాన్సెప్ట్. ప్రాణాన్ని తెగించడం ఏంటండి, అసలు చెప్పుకుంటే పోతే అన్నం నీళ్లు మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలన్నింటిని బట్టి కూడా చూస్తే మరొకసారి ఆ రిఫర్మేషన్ అనేది జరగవలసిన అవసరం ఏర్పడింది క్రైస్తవ సంఘంలో. అది మరి శాలేం అయ్య గారు చెప్పాలి, నేను వారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. ముఖం ఈ సందర్భంలో వ్యక్తిగతంగా దీనికోసం మీరు ఒక ఉద్యమం తీయండి. ఇప్పుడు తప్పు జరుగుతుందనే సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరు దాన్ని పైకి ఎత్తి చూపించకపోవడం వల్ల అది తప్పు తప్పులాగే ముసుగులో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి వారి నాయకత్వం వహించి ముందుకొస్తే మేమందరం మీ వెనక నుంచుంటగలుగుతాం. ఎందుకంటే వ్యక్తిగతంగా మేము దానికి అర్హులై ఉన్న వాళ్ళం కాదు నాయకత్వం వహించడానికి. అంటే ఇక్కడ మీరు మీ మాటకు అడ్వాన్స్ క్షమించండి. ఇప్పుడు తీర్థం శంఖంలో పోయాలి, శంఖంలో పోసిన మంచినీళ్ళే, మామూలు బయట ఉన్న మంచినీళ్ళే. కాదు, శంఖంలో పోస్తే తీర్థం అంటారు, బయట ఉంటే నీళ్ళు అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇటువంటి కాన్సెప్ట్ ని మన హృదయంలో బలపడటానికి షాలెం ఇజ్రాయెల్ గారు లాంటి వాళ్ళే మాట్లాడితే దానికి బలం చేకూరుతుంది. వారు ఇప్పుడు మీరు నేను మాట్లాడటం వేరు, ఆయన ఆయన మాట్లాడటం వేరు. ప్రభాకర్ గారు, ఎండ్లూరు ప్రభాకర్ గారా? సార్ అవును సార్, అది ఇప్పుడే జాయిన్ అయ్యారు. అంటే జిందా కూడా ఉన్నారు కానీ వేరే మీటింగ్ లో ఉన్నారంట. ఓకే ఓకే సార్, సంతోషం సార్. అదే రేపుతో మనకి ఇది క్లోజ్ అవుతుంది కదండి. అయితే ఇప్పుడు మేము మాట్లాడుకున్న మాటల్లో మీరు, నేను నైట్ యూట్యూబ్ లో వింటాను సార్. హలో, డిస్కనెక్ట్ అయిందండి. అది అన్మ్యూట్ మ్యూట్ అయిపోయిందండి. చెప్పండి సార్, రేపటి ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్. రాజేష్ గారు అయ్యా, రేపటి ప్రోగ్రామ్ కోసం చెప్పంటారు. అదే రాబోయే వారంలో మన కార్యక్రమం చిన్నపిల్లల మీద, చిన్నపిల్లలకి సంబంధించిన పాటలు రాయడం అనే సబ్జెక్ట్ మీద ఉండబోతుందండి. ఓకే ఓకే, అంటే అది ఎప్పుడంటే మళ్ళీ 9th, నవంబర్ 9th అండి. అవునండి, ఆ వారం నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు ఆ వారంలో చిన్నపిల్లల పాటలు రాయడం అనే అంశం మీద మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పటికీ ఇప్పటి వరకు మన వాళ్ళందరూ కూడా పాటలు ఎలా రాయాలో, ప్రాస ఏంటో లేకపోతే ఛందస్ ఏంటో ఇదంతా తెలుసు. ఇక మిగతా చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయడమేనండి. అవునండి, ప్రాక్టీస్ కనుక చేయగలిగితే నేను ఈ సందర్భంలో అందరికి ఒక మాట చెబుతున్నాను, మీరు ఛందస్సును మనసులో పెట్టుకోండి, పెట్టుకోకండి, అంత్యప్రాసను ఆధారం చేసుకుని పాట రాయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. అంత్యప్రాసం రాయిస్తున్నారండి, అది మేము అది కూడా వద్దని చెప్పాము. అంత్యప్రాసం ఒకటే కాదు, ప్రాస కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే నేను అన్నది ప్రాక్టీస్ కోసం, ప్రాక్టీస్ అంత్యప్రాసం రాయిస్తున్నారండి, అందరూ రాస్తున్నారండి. నేను మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నాను, దయవించి మీరు మాన్యువల్ గా ఒక ఇది పెట్టండి సార్. ఇది కరోనా పూర్తయిపోతే ఇప్పటి వరకు ఎంతమంది అయితే నేర్చుకున్నారో వీళ్ళందరి డేటాబేస్ మా దగ్గర ఉందండి. వారందరూ కలిపి షాలెం ఇజ్రాయెల్ గారి
చర్చి దగ్గర లేకపోతే వైజాగ్ లో ఎక్కడో చోట వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అయ్యా శాలిం గారు క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే మహర్షి ఆల్రెడీ 200 రోజుల ప్రోగ్రామ్ సంగీత కార్యక్రమం, అందరు కూడా దయచేసి అందరు రండి. ఈ రోజు ఆ ఇన్విటేషన్ కూడా మనం దీంట్లో పోస్ట్ చేసాం కదండి, అందరికి పంపించాను నేను వీలైనంత మందికి. ఎస్ దయచేసి అందరు కూడా అందరూ జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రేయర్ చేస్తే ఎవరండి ప్రార్థన చేస్తారు? ఎస్ పరిశుద్ధురానికి వందనాలు కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజు మాకు ఇచ్చిన ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ పరిస్థితిస్తాను తండ్రి. మరి రాజేష్ గారు బట్టి, ఎండోర్ ప్రభాకర్ గారు బట్టి, తాతపూడి ప్రభాకర్ గారు బట్టి, మిగతా మా ప్రియులందరూ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మరి ఇంత ఇన్ని రోజులు నేర్చుకున్న విషయాలు వారి హృదయాల్లో అవి జ్ఞాపకం ఉండేలా, వారు పాటలు రాసేటప్పుడు ఆ విషయాలు వారి హృదయాలకి తట్టేలా సహాయం చేసి మహింపరుస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ కోసం మంచి పాటలు రాయడానికి తద్వారా నీ రాజ్యాన్ని నిర్మించడానికి సహాయం చేయి. ఒక్కొక్కరు దీవించి మరి రేపటి రోజు మేము ఆఖరి రోజుగా చేసుకోబోతున్నాం. మరలా ఒక వారం రోజు గ్యాప్ లో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ సాధన చేయడానికి నీ బిడ్డలు నువ్వే ప్రేరేపించమని ప్రార్థిస్తాం. నీ నామాన్ని ఘనపరచమని. ఇప్పుడు మహర్షి గారి క్లాస్ 200 రోజు మరి సెలబ్రేట్ చేసుకుంటుంటే అక్కడ కూడా మేమందరూ సంతోషిస్తూ ఘనపరచడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. శుద్ధాత్మత్రి ఏక దేవుని ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు సదాకాలంతో వెండి వర్ధన చేయను గాక. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ సార్.